ఈరోజు చాలా అదృష్టవంతులం. శ్రావణ మాసంలోకి ప్రవేశించబోతూ మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తాం. ఆషాఢ శుక్ల ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి హోమన్స్ ఈ నాలుగు నెలలు పాలకడలిలో భగవంతుడు శేషశయ్య మీద పవళిస్తాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి లోక సంచారం చేస్తుంది. విశేషించి శ్రావణ మాసం, ఆవిడ ఎవరెవరు వినదలుచుకుంటే వారి మాటలు వినడానికి, వారి మాటలు స్వామికి వినిపించటానికి ఆవిడ ఈ లోకంలో అంతటా సంచరిస్తుంది. అందుకే ఈ మాసానికి శ్రావణం అని పేరు పెట్టాం. శ్రవణం అంటే వినడం కదా, శ్రావణం అంటే వినిపించుకోవడం, వినిపించడం. మన మాట తాను వింటుంది, మన మాటని ఆయనకి వినిపిస్తుంది. లక్ష్మీదేవికి అందుకే ఒక చిన్న పేరు పెట్టారు. వాళ్ళకు కూడా ఫ్యాషన్స్ చాలా ఎక్కువ అనుకుంటారు, ఆయన చాలా చిన్న పేరు, ఆవిడ పేరు కూడా చాలా చిన్న పేరు. ఆవిడ పేరు శ్రీ, ఇట్ ఇస్ స్మాల్ శ్రీ. ఆయన పేరు ఆ. నీకు దేవుడు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ అని నా పేరు చెప్పవాటంటే అంత చిన్న పేరే. దేవుడి పేరు చెప్పడానికి మనకి శ్రమ పడక్కర్లేదు. కొండలు మోయక్కర్ల, కషాయాలు తాగక్కర్లేదు, ఒళ్ళు కూడా కదపక్కర్లేదు. ఉన్నవాడి ఉన్న చోట నోరు తెరిస్తే చాలు వాడికి ఆ అంటే ఆయన పేరు. ఆమె పేరు శ్రీ. ఎందుకు శ్రీ? ఆరు రంగు చేస్తుంది కనుక ఆమె పేరు శ్రీ అన్నాడు. ఒకటి, శ్రవణము చేయును, శ్రవణము చేయించును కనుక ఆమె పేరు శ్రీ. మనం విడితే ఆశ్రయణమిచ్చును, మన కోసం ఆయన్ని ఆశ్రయించును కనుక ఆవిడ పేరు శ్రీ. మనలో ఉండేటటువంటి అహంకారాన్ని అణుచును, ఆయనలో ఉండే స్వాతంత్ర్యాన్ని కూడా అణుచును కనుక ఆమె పేరు శ్రీ. మనం చాలా గొప్పవాళ్ళం కదా, అవసరపడితే తప్ప దేవుని జ్ఞాపకం రాడు. మన ఎప్పుడు కూడా ప్రయోజనాపేక్ష, ఎప్పుడు మనకి ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ కావాలి. ఏ పని చేసినా, గుడికెళ్ళినా ఏమైనా వస్తే, దేవుణ్ణి మొక్కినా ఏమైనా వస్తే, ఏం రాలేదు అంటే ఆ దేవుడు మనం వస్తాడు. ఏమైనా వస్తాయంటే ఆయన దగ్గరికి వెళ్తాం, పరిక్రమణ చేస్తాం, మరొకటి మరొకటి చేస్తాం. లాభాపేక్ష లేని పని ఒత్తిగా చెయ్యం బుద్ధిమంతులంటే. అయితే ఇలాంటి లాభాపేక్షని కోరి చేసే పనులలో ఎన్ని మనం తప్పులు చేస్తుంటాం తెలియదు. అసలు చేసేవని తప్పులేని ఒప్పులు ఎప్పుడైనా చేస్తుంటాను సరదాకి, ఎక్కువ చేసేవని తప్పులే. ఇలాంటి స్థితిలో ఎప్పుడైనా దేవుడి ముందర నిలబడి మనం నేను చాలా గొప్ప భక్తున్నాయా, నాకు ఎంత భక్తో అని ఇలా పోసి పెడితే ఆయన కోళ్ళు నొప్పు. ఓ హిరణ్యకశిపుణ్ణి చీల్చడానికి ఎత్తిన అవతారంలాగా భగవంతుడు ఎప్పుడైనా ఒకవేళ ఆయన హృదయం కూడా కలుషితమైపోయి చీ నీ ముఖం నేను చూడను అని పక్కకి తిప్పుకుంటే ఆయనని కొంచెం మెత్తపరిచి సాంత్వపరిచి
किमेत निर्दोष कैव जगती स्वजनयसि माता तदसिन अंटार पराशर भट्ट अने महानुभाव मैं चला गोपे सदू नीचे प्रयोजना आश्चेवा అమ్మ మనకి ఏ ప్రయోజనాన్ని ఆశించే దేహాన్ని ఇవ్వలేదు దేవుడు మనకి ఏ ప్రయోజనాన్ని ఆశించి మానవ శరీరాన్ని ఇవ్వలేదు బాగుపడతాం కదా అని కానీ మనం అమ్మ నుంచి ప్రయోజనాన్ని ఆశిస్తాం తండ్రి నుంచి ప్రయోజనాన్ని ఆశిస్తాం మన దేవుడితో కూడా బిజినెస్సే ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళేదో కొంచెం డీలింగ్ బెటర్గా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఆయనకి మనం భయమే చెప్పేస్తాం ఇలా ఈ లోకంలో మీరు తిరుగుతుంటే ఆ తండ్రికి కోపం వచ్చినప్పుడు మమ్మల్ని నీ మొహం నేను చూడను అని ఆయన మొహం అడ్డు తిప్పుకుంటే ఏం మనమేం పెద్ద తక్కువ తిన్నామే లేదా నువ్వు చూడకపోతే నేను నీ మొహం ఎందుకు చూస్తానని మనం కూడా అంత ఈక్వల్ ఎరోగెన్స్ తోటి మన మొహం మరొకవైపు తిప్పుకొని కూర్చుంటే తల్లి కదా తండ్రికి కోపం వచ్చినా బాధ తల్లికి పిల్లాడికి దుఃఖపడ్డా బాధ తల్లికి అందుచేత ఆమె ఇటు పిల్లవాడిని అసలు అక్క చెప్పి ఉజ్జగించి లాలించి పాలించి తిరగరా నాన్నరా కోప్పడితే ఏమిరా ఆయన తండ్రి కదా మనం బాగుపడాలని కదా కోరుకునేది ఒకసారి ఏదో మాట అంటాడనుకో పెద్దను వంక మూతి ముడిచి కూర్చోమంటాయి నాన్నకి ఆ మాత్రమైన అధికారం లేదా అంటే మాట వింటరా తిరగరా అని మన మాట ఆయనకి వినిపించడానికి మనకి నచ్చ చెప్పి ఆయన చూస్తుంది ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటండి మరిన్ని కొద్దిగాను చిన్న పిల్లాడు కదండి ఏదో చేస్తే చేసాడు అనుకోండి పెద్ద ఆనంద పోసి కొట్టేసి పెద్దవాడు ఏదో చేసేసినట్టుగా చేసేయాలా ఏమిటి మీరు మహా చిన్నప్పుడు మహాబుద్ధిగా ఉన్నారు కనుక మీ పెళ్ళిలు వెనక్కి నెక్కితే మీకు తెలుస్తుంది అన్నారనుకోండి ఇంకా ఆయన వారికి నోరెత్తరా అటు తండ్రిని మెప్పించి ఆయన్ని కూడా పిల్లవాడికి తిరిగేటట్టు చేసి ఏదో ఒక రకంగా అటు ఆయన్ని ఇటు వీడి ఇలా తిప్పటానికి వీలుగా మన అవసరాలను వినడానికి వీలుగా తాను సిద్ధంగా ఉండే తల్లి కనుక ఆవిడ పేరు శ్రీ అని చెప్పి దేవుడి దగ్గరికి వెళితే మనకి ఏవో మోక్షాలు దీక్షాలు వస్తాయి ఎవరు చూసిచ్చారు మోక్షం వచ్చిందో లేదు ఇక్కడ ఉన్నంత వరకు మనకు తెలుసు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు ఇక్కడ ఉన్నంత వరకు మనకేమో కొన్ని బెనిఫిట్స్ అయితే కావాలి కదా మనకు కొంత పీస్ అయితే కావాలి కదా ఇక్కడంత వరకు ఆనుకూల్యం అయితే మనకు కావాలి కదా అయితే ఇక్కడ ఉండేటప్పుడు కావాల్సిన వాటిని ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడంటే పోదాం ఇస్తాడంటే ఆమె దగ్గరికి వెళదాం లేదంటే లేదు అని మనం కూర్చుంటే ఏం పర్వాలేదా ఐశ్వర్యం అక్షరగతి పరమ పదం కస్మైచిత్ అంజలి భరం వహలే ఐశ్వర్యం ఇకేం కావాలి చెప్పు ఇహలోకంలో నీకు ఏమైనా కావాలంటే నీకు ఉద్యోగం కావాలా సద్యోగం కావాలా డబ్బులు కావాలా సంతానం కావాలా ఆరోగ్యం కావాలా ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యూ కెన్ చెప్పచ్చు అలా నేను ఇప్పిస్తానా అని మన మొరలు ఆలకించటం మన మాట వినటం విన్నదాన్ని విన్నట్టుగా ఆయన దగ్గర తీసుకెళ్ళి చెప్పేస్తే అడగడం కూడా చేతగాని బతుకులేదు అడుక్కోవడం కూడా చేత కాదు దూరం నేను పెద్ద అడగకపోతే దేవుడికి తెలియదు కావాలని మన ఉద్దేశం కానీ అడగడం ఎంత మనం అడగడంలో పొరపాట్లు చేస్తే ముందు తాను విని ఒరే ఇలా కాదు అడగడం ఇలా అడగడం ఇలా అడగడా అని అడగడంతో కూడా మళ్ళీ ట్రైనింగ్ ఆవిడ ఇవ్వాలి అలా ఇవ్వటానికి వీలుగా ఆవిడ మన మాటలు వింటుంది మా గురువు గారు మా స్వామి గారు ఒక కథ చెప్తుండేవారు అడుక్కోవడం కూడా చేతగాని బతుకులు మనమని
దేవుడి దగ్గరికి వెళతా. సరే పాపం, సరే దేవుడు తీసుకుని వాడికి వీసా అయితే దాన్ని వీసా ఇచ్చేసా, ఇక్కడి ఇచ్చేసా. సరే వీసా వచ్చింది, వచ్చి అమెరికాలో పడ్డాడు. మరి వచ్చిన తర్వాత జాబ్ రావు, జాబ్ రాదు. సరే పాపం దేవుడికి జాలి కలిగి నీ జాబ్ ఇప్పిద్దామా అన్నాడు. వీడికి జాబ్ వచ్చింది స్వామి. ఆ పైన మెగ్నీషియం బాగా రోజు మళ్ళీ దేవుడు అడగకపోతు ఎప్పుడో అడుక్కోవడమే, ఎప్పుడో అడుక్కోవడమే, ఎప్పుడో అడుక్కోవడం అడుక్కోవయా, తప్పు లేదు కానీ మంచిగా అడుక్కోవడం కూడా మంచిగా ఉంటుందండి. అంటే ఒకటి అడిగితే అన్ని దాంట్లో ఇంక్లూడ్ కావాలి, అది అడుక్కోవడం అనుకుంటుంది. ఎలాంటి అంటే చెప్తా మీరు. ఒకసారి పాపం ఓ ఆయన దేవుడి కోసం తపస్సు చేశాడు. పాపం దేవుడికి జాలి కలిగింది, టక్కమని ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడు. భక్త మెచ్చి తిని భక్తికి ఇచ్చట వరం కోరుకొనుమా. పాపం వీడు మంచి బిజినెస్ మైండ్, ఎన్ని ఇస్తావు వాడు ఉపాసం ఇది ఎన్ని ఇస్తావు, ఒక్కటే అంటే ఒక్కటంటే ఒక్కటేనా కొసర కూడా ఉంటుంది. ఒక మనవాడికి ఇవి చిన్నప్పటి నుంచి ఈ కిరాణా దుకాణానికి వెళ్ళి అలవాటు. కిరాణా దుకాణంలో మన దగ్గర ఏదైనా వాడి అస్తమానం వాడి దగ్గరికే రావాలి అని వాడికి అప్పుడప్పుడు ఇచ్చిన కొసలు ఇస్తుంటారు. ఏదో బై వన్ గెట్ వన్ అనేది. ఒకటంటే ఒకటేనా కొసలు ఇస్తావా, మా దగ్గర కొసరులో ఇస్తారు రెండవయా, మాది ఫెయిర్ ప్రైస్ షాప్ ఓకే, లేదా ఒకటంటే ఒకటే. మరి అడగమంటా, మరి అడగడం అంటే ఒక మాటలో అడగాలి కదా, అవునా అడుగు అంటే మరి ఫుల్ స్టాప్ పెట్టేదాకా అడగడమే కదా, అడగవా మళ్ళీ కాదను కదా. రామాభిపాటతే ఆడిన మాట తప్పే అలవాటు మాకు లేదా, రెండు మాటలు లేవు చూ. సరే మన వాడు అడిగాడు స్వామి, వాడి ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు చిన్న కుర్రాడు నా, వాడి ఇంకా ట్వంటీ ఇయర్స్ వాడు, వాడప్పుడు అడుగుతున్నాడు దేవుడు మునిమనవండి ఏడవ అంతస్తు బంగారు మేడలో బంగారు పూజలలో దొరుకుతూ చెగోడి తింటూ తినిపించాలి ఒక్కటే వారు. ఎన్ని వరాలు ఒక్కటే, ఏంటి ఒక వరం బంగారపు మేడలో బంగారపు పూయలలో ఏడవ అంతస్తులో మునిమనవండి ఊపుతూ చెగోడీలు తింటూ తినిపించాలి, తింటూ తినిపించాలి. ఏ కొరుడు మొట్టమాట మునిమనవడు రావాలి అండి, మునిమన టగ్గం పుడతాడు ఏంటి దాని కొందరు మనవడ పుట్టాలి. మరి మనవడ పుట్టాలంటే కొడుకు పుట్టాలి కదండి, మరి కొడుకు పుట్టాలంటే పెళ్ళి కావాలి. సరే వీడి హాస్పిటల్ లైక్ స్వామి మ్యారేజ్ కావట్లేదండి, ఇంకా మ్యారేజ్ కావట్లేదండి, అయినప్పుడు పొసగట్లేదండి, పొసగట్లేదండి, తిరగొచ్చి పిల్లలు పుట్టలేదండి, పిల్లలు పుట్టాడు అండి పాపం వాడికి ఈ జబ్బండి ఆహండి అన్ని అలర్జీసే కదండి, నట్స్ తినాలంటే అలర్జీ, పాలు తాగాలంటే అలర్జీ, గాలి పిలిచాలంటే అలర్జీ, అన్నింటికీ అలర్జీసే. ఇది కుదరట్లేదండి, అది తనకి కుదురు, స్కూల్లో సీట్ రావట్లేదండి, అంటే ప్రీ స్కూల్లో సీట్ రావాలి, మార్కులు రావట్లేదండి, ప్రీ స్కూల్ డిగ్రీ చూడండి 99 మార్క్స్ రావాలి. ఇది మన భక్తులు. సో హీ నాస్ వాస్ సచ్ ఎ సివియర్ మీటింగ్స్ యు నో మీటింగ్స్ జస్ట్ హీ ఆస్క్డ్ ఓన్లీ వన్. సో నాకు ముని మనబడ్డాక అంటే వీడికి పిల్లలు వాడికి పిల్లలు ఉంటారు,
వాళ్ళు పెరగాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాడు పెరగాలి, వాడికి పెళ్ళి అవ్వాలి. అది పెళ్ళబడే మాట ఏంటంటే ఈ రోజుల్లో అందరూ మా వాళ్ళు అనుకుంటున్నారు, మా అత్తగారి స్వామి అంతా ఈ పిల్లలు పెట్టుకుంటే ఇప్పుడు ఎవరు పెళ్ళినవాళ్ళంటున్నా. ఎంత చదువుకున్న వాడికి అవుగా అది పెట్టుకుంటే కొద్దిగా పిల్లని ఇవ్వాలండి. మరి ఈ ఆడవాళ్ళని ఏమన్నారో తెలియదు, ఇదివరకు బాగానే ఉండేవారండి. అయ్యో మా పిల్లాడికి భక్తి కలగట్లేదండి, కలగట్లేదండి అంటే కలిగేవాడు దేవుడి దగ్గర వెళ్తానంటే వాడికి అయ్యో మా పిల్లడు పాడైపోతాడు, కలగకపోతే కలగలేదండి, కలిగితే ఎక్కువ కలిగిపోయిందో అంటే ఎవ్రీథింగ్ ఇస్ నా బిజినెస్. సో ఇటు పుట్టడానికి అలాగే దేవుడి దగ్గర మళ్ళీ మళ్ళీ పోనంగా లేదు. వీడికి మనవడు పుట్టడానికి మనవడికి మనవడు పుట్టాలి, అప్పుడు కదా వాడు విధులు అయ్యే అంటే అప్పటిదాకా వాడికి ఇంట్లో చదువు ఉండాలి, డబ్బులు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, సామాజిక స్టేటస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదంటే పిల్లల నుంచి ఎత్తుతాం తర్వాత నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ ఉండేది. సో ఈ టాస్క్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఈ ఆస్క్ యూ వాంట్ థింగ్ విత్ విచ్ గాడ్ ఎవ్రీథింగ్ డన్. చాలా ఏడంతస్తులు మేడ కట్టాలి, వీడికి ఏడంతస్తులు ఉండాలంటే వాడు కొడుకు ఇవ్వకుండా వీడికి వీడి మేడలో ఉండనిస్తాడు. మనవాడు పుట్టిన తర్వాత మనవాడు ఇవ్వకపోతే వీడు ఉండనిస్తాడు. ఇప్పుడు టిపికల్గా మనవాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాడుకున్న దానితో వాడి పిల్లలు ఇచ్చే దానితో తృప్తి లేదండి. మనవాళ్ళకు కూడా వీళ్ళే చేసి పెట్టారు, ముని మనవాళ్ళకు కూడా వీళ్ళే చేసి పెట్టారు, చేయకపోతే ఆ ముని మనవాడు కూడా పెద్దవాడు నాకు పెట్టిస్తారు. సో వాడి మనవడికి మరి మనవడు అంటే ఒక మనవడే పుడతాయంటే వాడు అమ్మాయిలు కొనకూడదు అంటే మరి పుడితే మళ్ళీ వాడికి తృప్తిపరచదు కదా. వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ సఫిషియెంట్గా ఇవ్వకపోతే వీడిని ఎలా పండిస్తారు? ఏడవ అంతస్తు మేడం, అందులోనూ ఏడవ అంతస్తు బంగారు మేడం అంటే వీడికి ఎంత ఉండాలి?